అందరికీ నమస్కారం. సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మన అనంతపురం జిల్లాలో కానివ్వండి, అనంతపురం నగరంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ సర్వజన ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నిరంతరం అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ సాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయ సాయి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మంది పేద రోగులు చుట్టుపక్కల ఉండేటటువంటి పల్లెటూర్ల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పాపం రోగుల దగ్గర వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వాళ్ళకి అన్నానికి ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఇక్కడ ఉచితంగా అన్నదానం చేయడం అనేటువంటిది నిజంగా ఒక భగవత్ సేవ. ఇది వీళ్ళందరూ కూడా భగవంతుడి రూపంలో మనకు కల్పిస్తున్నటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి భగవత్ స్వరూపులు వీళ్ళు. వీళ్ళందరికీ ప్రతిరోజు కూడా నైవేద్యం రూపంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ సాయి సేవా ట్రస్ట్ వారికి, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి మన సాయి అన్నగారికి కూడా భగవంతుడు మరింత సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలని, వారికి ఇంకా శక్తిని సామర్థ్యాన్ని మరింత ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ హరి ఓం. ఈ సాయి నిత్య అన్నదాన సేవ పథకం కింద గత 15 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి నిర్వాహకులు సాయికి, అతని మిత్రులకి చాలా శుభాకాంక్షలు. చాలా మంచి పని చేస్తున్నారు. అన్నదానం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన పని. దాంతోపాటు ఇక్కడ ఎటువంటి శానిటేషన్ వాటి కూడా ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ నిర్వాహకులను మనము అభినందిస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని కోరుతూ అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, రుద్ర కన్స్ట్రక్షన్. ఈ సాయి ట్రస్ట్ అనేది గత ఈరోజుతో 15 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. ఈ సాయి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథలకు, హాస్పిటల్ నుంచి వచ్చే ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ, ఎమర్జెన్సీ కేసెస్ కానీ, మార్చురీకి వెళ్ళేవారికి కానీ గత 15 సంవత్సరాలుగా ఒక 50 లక్షల నుంచి 75 లక్షల వరకు మందికి అన్నదానం, చాలామందికి అన్నదానం చేయడం జరిగింది. ఇది ఉచితంగా, పూర్తిగా ఉచితంగా చేయడం జరిగింది. ఇలా ఎన్నో ఇలా కాకుండా ఇంకా దేవ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది విజయసాయి గారు. ఇలానే మనస్ఫూర్తిగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దాతలు కానీ చాలామంది ఈ అన్నదానానికి చాలామంది ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సాయి ట్రస్ట్ ద్వారా ఇలా ఇంకా చాలామందికి, నిరుపేద వాళ్ళకి అన్నం అంటే ఇబ్బంది లేకోకుండా ఎప్పుడూ దొరికే విధంగా జరగాలనుకుని మనస్ఫూర్తిగా. సాయిరామ్ అండి. గత 15 సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పొద్దున సాయంకాలం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నారాయణ సేవ అనే పేరుతో చేస్తున్నాము. ఇది ఎంతోమంది దాతల సహకారంతో నడుస్తుంది కార్యక్రమం. ఒక చిన్న కార్యక్రమం 2009 జూలై 5వ తారీఖున మొదలుపెట్టిన ఈ యొక్క కార్యక్రమం అంతంతగా పెరుగుతూ పోతూ ఎంతోమంది దాతల సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ఇది అట్లే పెరుగుతూ ఈరోజు 15 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మాకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాకుండా కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం, రంగారెడ్డి ఇలా ఎన్నో ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. సో ఇది నాకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, ఎన్నోసార్లు చెప్పాను, వెంకటరేష్మ గారు అని మడకశిర మండలము ఆముదాలగొంది గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాము. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. మాది ఎక్కడ దూరం నుండి వచ్చినాం కళేంద్ర కుమార్తెల నుండి. మేమే కాదు, ఇప్పుడు ఉన్నా లేకపోయిన వాళ్ళందరికీ చాలా పుణ్యం కట్టుకుంటున్నారు. ఇప్పుడు అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు కూడా, వాళ్ళకి కూడా చాలా పుణ్యం కట్టుకుంటారు. ఈ అన్నం పెట్టి వాళ్ళు చాలా వాళ్ళే ఒక దేవుళ్ళగా కొలుసుకొని వచ్చి వాళ్ళని చాలా దేవుళ్ళగా పూజించుకోవచ్చు అని నాకు గుర్తున్న. సాయి శరణం, సాయి సాయి వల్ల ముక్కోటి దేవతలకు నమస్కారం. అందరూ భోజనాలు చేసే వాళ్ళకు, పెట్టే వాళ్ళకు, దాతలకు 1000 ఆవుసి ఇచ్చేటట్టుగా, వాళ్ళ కుటుంబానికి వెలుగులుగా బాగా ఉండేటట్టుగా చూడమని దేవుని ప్రార్థించాడు. అన్నపూర్ణేశ్వరి, నరసింహస్వామి, ఏడుకొండల స్వామి, అందరికీ నమస్తే. నమో నమ భోజనాలు బాగా తినేకి మంచంగా బాగా భోజనం బాగా చేస్తుండారు. అందరూ ఇంతమంది పుణ్యాతికులు అది పెడతా ఉన్నారు. స్వామికి మీ చేతిలో ఉన్నింది, వేయండి ఇయ్యండి. మనం తినే ధర్మం, వాళ్ళు పెట్టేది ఒక ధర్మం, మనం తినేది ఒక పాపం అన్నట్ల 106 మందికి అన్నం వేస్తూ ఉన్నారు. 3 ఫుట్ భూ పెడుతుండారు.